శ్రేణుల్లో కలవరం టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యేకి వస్తుందా మాజీ ఎమ్మెల్యేకి వస్తుందా కన్ఫ్యూజన్ లో బిఆర్ఎస్ కార్యకర్తలు డి అంటే డి అంటున్న తాజా మాజీ ఎమ్మెల్యేలు నల్గొండ జిల్లా నకరేకల్ ఈ నియోజకవర్గం ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉండి 7 సార్లు కమ్యూనిస్టులను అసెంబ్లీకి పంపింది ఈ నియోజకవర్గం నర్ర రాఘవరెడ్డి ఉపముఖ్యమంత్రిగా నోముల నర్సింహయ్యకు అసెంబ్లీ టైగర్ అనే బిరుదు కల్పించిన నియోజకవర్గం ఇదే రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో నకరేకల్ నియోజకవర్గం టికెట్ వేటలో టిఆర్ఎస్ తాజా మాజీలు ఎమ్మెల్యేలు అధిష్టానంతో ప్రయత్నాలు మొదలుపెట్టారు మొదటి నుంచి టికెట్ నాకంటే నాకంటూ ఎమ్మెల్యేల కార్యకర్తలు చెప్పుకొచ్చారు రీసెంట్ గా గులాబీ బాస్ కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేల అందరికీ కూడా టికెట్ ఇస్తానని ప్రకటించడంతో ప్రస్తుత ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వర్గం సంతోషం వ్యక్తం చేస్తూ ప్రచారాన్ని కూడా భారీగా చేశారు అదే క్రమంలో మాజీ ఎమ్మెల్యే తన బర్త్డే రోజు 20,000 మందితో నకరేకల్లో భారీ సభ ఏర్పాటు చేసి అధిష్టానం దృష్టి మళ్ళించాడని చెప్పొచ్చు నకరేకల్లో 2018 లో జరిగిన ఎలక్షన్స్ లో టిఆర్ఎస్ నుంచి వేముల వీరేశంకి కాంగ్రెస్ నుంచి చిరుమర్తి లింగయ్యకి టికెట్ వచ్చింది 2018 లో నకరేకల్ ప్రజలు బిఆర్ఎస్ అభ్యర్థి వీరేశాన్ని ఓడించి కాంగ్రెస్ అభ్యర్థి లింగయ్యను గెలిపించగా గెలిచిన 2 నెలల్లోనే చిరుమర్తి లింగయ్య బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నాడు దాంతో లీడర్ బిఆర్ఎస్ పార్టీలో చేరినప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం బిఆర్ఎస్ పార్టీలో చేరలేదు దీంతో చిరుమర్తి లింగయ్య అటు ఉద్యమ బిఆర్ఎస్ కార్యకర్తలు కూడా దగ్గర చేర్చుకోలేకపోయారు ఇప్పుడిప్పుడే కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు బిఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే లింగయ్య వర్గంలో చేరిపోగా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలకే టికెట్ అని గులాబీ బాస్ అనడంతో ఎమ్మెల్యే లింగయ్య వర్గం అంతా ఊపిరి పీల్చుకున్నారు ఇదే తరుణంలో వీరేశం కూడా బిఆర్ఎస్ పార్టీలో టికెట్ రాదనే ఉద్దేశంతో వేరువేరు పార్టీలతో సంప్రదింపులు చేసినట్టు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు కాంగ్రెస్ వర్గంలో చేరిపోతున్నాడని కూడా ప్రచారం జరిగింది అనూహ్య పరిణామాల మధ్య అధిష్టానం నుంచి వీరేశంకు సందేశం రావడంతో పాటు ఆయనకే టికెట్ వచ్చినట్లు కూడా నియోజకవర్గంలో గాసిప్స్ నడుస్తున్నాయి దీంతో మాజీ ఎమ్మెల్యే వీరేశం వర్గం సంతోషం వ్యక్తం చేస్తూ బిఆర్ఎస్ టికెట్ మాదే గెలుపు మాదే అనే ఆనందంలో ఉన్నట్టు తెలుస్తుంది అందుకే ఆ మాజీ ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు కాంగ్రెస్ లో చేరలేదని ఇన్ని రోజులు సంతోషపడిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వర్గం మళ్ళీ టెన్షన్ మొదలైందని అయితే నకరేకల్ మాత్రం బిఆర్ఎస్ టికెట్ కొరకు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాజీ ఎమ్మెల్యే వీరేశం పోటీ పడుతున్నప్పటికీ బిఆర్ఎస్ కార్యకర్తల్లో మాత్రం అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో టికెట్ ఎవరికి వస్తుందో మనం ఎవరి వర్గంలో పనిచేయాలి అనే క్లారిటీ లేకపోవడంతో అయోమయంలో ఉన్నట్టు తెలుస్తుంది ఎవరి ఎత్తులు అంచనాలు ఎలా ఉన్నా గులాబీ బాస్ మాత్రం గెలుపు గుర్రాలకే టికెట్స్ అని చెప్పకనే చెప్పారు టికెట్ ఎవరికి వస్తుందో తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సిందే